చాలా మంది ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించాలి అనుకుంటారు. అలాంటి వారి కోసమే ఈ జామ్. చాలా మంది మహిళలు బయటకు వెళ్లి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు. అలాంటి వాళ్లకు ఇది ఒక గొప్ప అవకాశం. చాలా మంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు. కొంతమందికి ఉద్యోగం లేక వాళ్ల పిల్లలని మంచి చదువులు చదివించే స్థితిలో కూడా ఉండరు. ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్, ఒక పాస్పోర్ట్ ఫోటో ఉండాలి. మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీ వయసు 16 సంవత్సరాలు నిండి ఉండాలి. మీకు కంపెనీ వాళ్లు కొంత క్వాంటిటీలో మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చిన మెటీరియల్ ని మీరు వారు చెప్పిన విధంగా ప్యాకింగ్ చేసి తిరిగి రిటర్న్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఆ కంపెనీలో ఇప్పుడు చాలా వేకెన్సీస్ ఉన్నట్టుగా ఆ కంపెనీ వారు చెప్పడం జరుగుతుంది. మరియు ఈ ప్యాకింగ్ జాబ్స్ నుండి మంచి లాభాలు పొందండి. దీనికి డైలీ పేమెంట్ కూడా ఇస్తున్నారు. ప్రతి నెల మీకు 2వ తేదీన శాలరీ ఇస్తారు. పేమెంట్ ఏరియా ప్రకారం ఇస్తారు. మీరు ప్రధాన నగరాల చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో ఉంటే మీరు ఎక్కువ డబ్బును సంపాదిస్తారు. ఊర్లో ఉండే వారికి తక్కువ డబ్బును ఇస్తారు, ఎందుకంటే అక్కడికి వచ్చి మెటీరియల్ సప్లై చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి. మీరు సిటీకి దగ్గరలో ఉంటే ఆన్ టైంలో ఇవ్వగలుగుతారు మరియు ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చు. మీరు జాబ్ కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ జాబ్ లో మీరు రోజుకి 8 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇంట్లో ఉండే మహిళలు చాలా ఈజీగా ఈ జాబ్ చేసుకోవచ్చు. అసలు ఆ జాబ్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏముండాలి, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి 1 రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ జాబ్ లో మీరు సర్ఫ్ పౌడర్ ని ప్యాక్ చేయాల్సి ఉంటుంది. 500 గ్రాములు, 250 గ్రాములు, అలాగే 1 కిలో వేరువేరుగా ప్యాక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి. ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్ లో పెట్టేసి టేపు వేసేయాలి. తర్వాత ఆ కాటన్ బాక్స్ బరువు ఎంత ఉందో చూసుకుని కంపెనీ వారికి పంపించాలి. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కూడా బాక్స్ పైన రాయాలి. తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్ లో పెట్టేసి టేపు వేసేయాలి. తర్వాత ఆ కాటన్ బాక్స్ బరువు ఎంత ఉందో చూసుకుని కంపెనీ వారికి పంపించాలి. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కూడా బాక్స్ పైన రాయాలి. ఇదండి మీరు చేయాల్సిన పని. ఈజీగా ఉంది కదా ఈ జాబ్. కానీ ఇంకా ఏ జాబ్ అయినా అప్లై చేసుకునేటప్పుడు ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలా మంది ఇలాంటి జాబ్స్ ఉన్నాయి అని చెప్పి ఫ్రాడ్ కూడా చేస్తుంటారు. ఇది చాలా జెన్యున్ కంపెనీ ఫ్రెండ్స్. దీనికి కావలసిన పూర్తి మెటీరియల్ ని కంపెనీ వాళ్లు మీ ఇంటికి పంపిస్తారు. మీకు ఒక బాక్స్ కి కొంత మనీ ఇస్తారు. మీరు ఎంత ఎక్కువగా ప్యాకింగ్ చేస్తే మీకు అంత ఎక్కువగా మనీ వస్తాయి. మీరు ఎవరికి కూడా ఏటీఎం పిన్ చెప్పవద్దు, ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ కంపెనీ ఏటీఎం పిన్ కానీ ఓటీపీ కానీ అడగదు. సెలెక్ట్ అయిన వాళ్లకు నెలకు 1000 రూపాయల శాలరీ ఉంటుంది. ఈ జాబ్ కి మనం ఎంత ఫాస్ట్గా డామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి. ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్ కి వెళ్ళండి. అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నంబర్ ఎంటర్ చేయాలి. ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను. మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి. అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి. అంటే మీ పేరు, మీ తండ్రి పేరు, పూర్తి అడ్రస్, రెజ్యూమ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ 1 0 2 6.
మళ్ళీ రిపీట్ చేస్తాను. ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ 1026. లేట్ ఎందుకు ఫ్రెండ్స్? వెంటనే అప్లై చేసుకోండి. చూశారు కదా, ఇది ఇవ్వాలటి వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది ఇలాంటి జాబ్స్ ఉన్నాయి.